ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధంతో చితికిపోయిన యెమెన్లో ఆరోగ్య సేవలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. తాజాగా అత్యవసర చికిత్స అవసరమైన కొందరు రోగులను తరలించడానికి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం నిన్న జోర్డాన్కు, ఈజిప్టుకు బయలుదేరింది. సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలకు ఉత్తర యెమెన్ను తమ ఆధీనంలో ఉంచుకున్న హూతీ తిరుగుబాటుదారులకు మధ్య రెండేళ్ల పాటు సాగిన చర్చలతోనే ఇది సాధ్యమైంది. మొదటగా 30 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు సనా విమానాశ్రయం నుంచి కెయిరోకు, అమ్మాన్కు వెళ్తున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. బీబీసీ అంతర్జాతీయ ప్రతినిధి లీజ్ డూసెట్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పిల్లలు ఎక్కడైనా పిల్లలే, కానీ వీళ్లలో కొందరి ఆరోగ్యం విషమంగా ఉంది. సనాలోని ఒక హోటల్లో కొన్ని నెలల పాటు ఎదురు చూశాక ఇప్పుడు వీళ్లలో కొందరికి తమ ప్రాణాలను నిలబెట్టుకునే అవకాశం లభిస్తోంది. ఇది యెమెన్లోని ఏకైక క్యాన్సర్ ఆసుపత్రి. విమానం ఎక్కేవారి జాబితాలో ఈ పిల్లల్లో ఎవరి పేర్లు లేవు. కన్ను పోగొట్టుకున్న మొహమ్మద్ అలీ పేరు లేదు, 6 ఏళ్ల ముతయ్య పేరు కూడా లేదు. తన బిడ్డ రాత్రంతా నిద్రపోలేదని ఈ తండ్రి చెబుతున్నారు. తను ఎంతో బాధలో ఉన్నారు. వైద్యులు రోగుల జాబితాలను సిద్ధం చేయడం మానేసి చాలా కాలమైంది. తమను విమానంలో వెళ్లనిస్తారు అనే ఆశను వాళ్లు కోల్పోయారు. వీరికి వైద్యం చేయించడానికి అవసరమైన పరికరాలు ఇక్కడ వారికి అందుబాటులో లేవు. మెరుగైన వైద్యం అందించలేనప్పుడు, రోగుల ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడు డాక్టర్లకు సహజంగానే ఆగ్రహం కలుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం, మామూలు విషయం కాదు. ఒక్కోసారి నేను మానసికంగా కుంగిపోతున్నా. కొన్ని రకాల చికిత్సలు మేము అందించలేకపోతున్నాం. దిగ్బంధం కారణంగా అవసరమైన పరికరాలు మాకు లభించడం లేదు. కానీ యుద్ధానికి రోగులు బలి కాకూడదు కదా. మమ్మల్ని సనా అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. ఖాళీగా ఉన్న డిపార్చర్ హాల్లో హోతీల నాయకుడు మొహమ్మద్ అలీ అల్ హూతీ నన్ను కలిశారు. యెమెన్ గగన తలాన్ని నియంత్రిస్తున్న సౌదీల నాయకత్వంలోని సంకీర్ణ దళాలపై వారు దాడులు చేస్తున్నారు. ఇక్కడ ప్రయాణికుల విమానాలను నిలిపివేశారు. ఈ హాల్లో 3 సంవత్సరాల నుంచి దుమ్ము, ధూళి పేరుకుపోయాయి. సౌదీలో ఓ ప్రతిపాదన చేశారు, పౌర విమానాలను తనిఖీ చేసేందుకు వేరే విమానాశ్రయం గుండా మళ్లించాలని కోరారు. కానీ సనా ఇందుకు సిద్ధపడలేదు. ఈ విమానాశ్రయానికి కొన్ని ప్రత్యేకమైన భద్రతా విధానాలున్నాయి. అంటే దాని అర్థం పౌర విమానాల్లో ఆయుధాల రవాణా చేయకూడదు. కొన్ని శాటిలైట్లు పనిచేస్తున్నాయి. నేలపై వాటికి సొంత గూఢచారులు కూడా ఉన్నారు. సనా విమానాశ్రయంలో ఎలాంటి కదలిక ఉన్నా వాళ్ళు ఫోటోలతో నిరూపించవచ్చు. ఈ విమానాశ్రయం సాధారణంగానే కనిపించవచ్చు, కానీ చాలా మంది యమనీలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు తమ స్వస్థలాలకు ప్రయాణించలేరు, విడిపోయిన కుటుంబాలు కలుసుకోలేవు, రోగులకు విదేశాల్లో వైద్య చికిత్స దొరకదు. ఇక తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికైతే ఇలా విమానాశ్రయాన్ని దిగ్బంధించడం అనేది చావుబతుకుల సమస్య. ఈ నగరం మృత్యువుకి చిరునామాగా మారిపోయింది. అవాబ్ తండ్రి కాలేయ చికిత్స కోసం విమానం ఎక్కాలని ఎదురు చూస్తూనే ప్రాణాలను కోల్పోయారు. అవాబ్ ప్రతి వారం తన తండ్రి సమాధి వద్దకు వస్తాడు. ఒక US విమానంలో నా తండ్రిని తీసుకెళ్తామని 2 ఏళ్లుగా హామీ ఇస్తూ వచ్చారు. మేము అన్నీ సిద్ధం చేసుకున్నాం, కానీ యుద్ధం అన్నింటినీ నాశనం చేసింది. నా తండ్రిలానే ఎందరో రోగులు చనిపోయారు. ఈ క్రూరమైన యుద్ధంలో రోగులను ఇలా విమానాల్లో తరలించడం అనేది యుద్ధంలో నిమగ్నమైన పక్షాల సానుకూల వైఖరి వల్లే సాధ్యమైంది. అయితే కొందరు రోగులకు ఇప్పటికే సమయం మించిపోగా, మరికొందరిలో మాత్రం ఇది చిరు ఆశను రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. అమెరికాలో వచ్చే నవంబర్లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొనే డెమోక్రటిక్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు జరిగిన మొదటి రౌండ్ పోటీ గందరగోళంగా ముగిసింది. ఇందులో ఎవరిని విజేతగా ప్రకటించలేదు. ఐయోవా కాకస్ అని పిలిచే ఈ ఎన్నికలో 11 మంది డెమోక్రటిక్ అభ్యర్థులు పాల్గొన్నారు. అయితే అనేక గంటల సమయం గడిచిపోయినా ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక అధికారులు మాత్రం సాంకేతిక సమస్యలే కారణమంటున్నారు. మరోవైపు ఇందులో విజేతను నేనేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసులో కోర్టుకు హాజరు కానందుకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది ఓ దక్షిణాఫ్రికా కోర్టు. ప్రస్తుతం జుమా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ డాక్టర్ జారీ చేసిన సర్టిఫికెట్ను ఆయన తరపు న్యాయవాది కోర్టుకు చూపించినప్పటికీ న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. మేలో ఈ కేసులో విచారణ మొదలవుతుంది. జుమా గనుక విచారణకు గైర్హాజరైతే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.
బొలివియా సెనెట్కు వచ్చే మేలో జరగనున్న ఎన్నికల్లో మూమెంట్ టువర్డ్ సోషలిజం పార్టీ పదవీచ్యుతుడైన దేశాధ్యక్షుడు ఇవో మొరాల్స్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్లో జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత మొరాల్స్ తన పదవికి రాజీనామా చేసి అర్జెంటీనా పారిపోయారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని సుప్రీం ఎలక్టోరల్ కోర్టు ఆమోదించాల్సి ఉంటుంది. హాంకాంగ్లో కరోనా తొలి వైరస్ తొలి మరణం మొదలైంది. ఓ 39 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 20,000 కరోనా కేసులు నమోదు కాగా ఈ వైరస్ సోకి ఇప్పటికీ 425 మంది మరణించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దీన్ని ఎదుర్కోవడంలో తాము అనేక లోపాలను వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్టుగా చైనా ప్రభుత్వం అంగీకరించింది. వుహాన్ నగరంలో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న వార్డులో నర్సులు రోగులు కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలివి. నన్ను నా మాతృభూమి నుంచి ఎవరూ విడదీయలేరంటూ పాడుతున్నారు. ఇందులోని ప్రచార సందేశాన్ని అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. ఈ వైరస్పై పోరాడేందుకు దేశాన్నంతా ఒక్క తాటిపైకి తేవడంపైనే చైనా ప్రభుత్వ మీడియా దృష్టి పెట్టింది. ఈ పోరాటంలో పాల్గొనేందుకు వందలాది మంది మిలిటరీ డాక్టర్లు ఇప్పటికే వుహాన్ చేరుకున్నారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ముందుండి పోరాడటం మా విధి అంటున్నారు ఈ సైనికురాలు. చైనాకు సాధన సంపత్తిలో ఉన్న సామర్థ్యాన్ని ఎవరూ కాదనలేరు. 2 వారాల కన్నా తక్కువ సమయంలో 1,000 పడకల ఆసుపత్రిని మరే దేశమైనా నిర్మించగలదా? కానీ చైనా ఆ ఆసుపత్రిని నిర్మించడమే కాదు, నిన్న అందులో రోగులకు సేవలు కూడా ప్రారంభించింది. అయితే ఈ పోరాటంలో మరో చీకటి కోణం కూడా వెలుగు చూస్తోంది. మాస్క్ లేకుండా నేలపై పడి ఉన్న ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నట్టు ఈ నిరూపితం కాని ఫుటేజీలో కనిపిస్తోంది. అతనిపై రోగ నివారక మందును స్ప్రే చేయమని అరుస్తున్నారు అధికారులు. చైనాలోని చాలా ప్రాంతాలలో ఇప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. అవెంత బాగా పనిచేస్తాయనే అనుమానాలున్నా సరే వాటిని వాడాల్సిందే. ఈ వీడియోలో ఓ కుటుంబం మొత్తాన్ని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశీ వెబ్సైట్లలో ఇలాంటి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైరస్ సోకిందనే అనుమానంతో ఇక్కడ ఓ వృద్ధుడిని పోలీసులు ఇంట్లోనే బందీగా ఉంచినట్లు చెబుతున్నారు. నీకు సరిపడా బియ్యమున్నాయా అని అడిగిన పోలీసులు ఆ ఇంటికి తాళం వేస్తున్నట్లుగా ఆయనకు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేసిన ఓ మహిళను పోలీసులు హెచ్చరిస్తున్నారు. వైరస్ గురించి సమాచారం షేర్ చేయడం చట్టవిరుద్ధమని వారు ఆమెకు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా భయం గుప్పిట్లో చిక్కుకున్న చైనాలో ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ గురించి భయాలను ఆందోళనలను ఇవి మరింతగా పెంచుతున్నాయి. మరోవైపు హాంకాంగ్లో మొదటి కరోనా మరణం నమోదైంది. చైనా భూభాగంతో ఉన్న మొత్తం 13 సరిహద్దుల్లో 10 మూసివేసింది హాంకాంగ్. వుహాన్ మధ్య చైనాలలో ప్రస్తుతం ఏం జరుగుతోందనే విషయంలో అందుతున్న సమాచారాన్ని హాంకాంగ్ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. అందుకు చైనాతో ఉన్న సరిహద్దులన్నింటినీ పూర్తిగా మూసివేయాలని నిరసనలకు దిగారు హాంకాంగ్ వాసులు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు కూడా విధుల బహిష్కరణకు దిగారు. వైరస్ కన్నా ఎక్కువ వేగంగా వ్యాపించేది భయం. ఇది చైనాలోని అతిపెద్ద నగరం, ఆర్థిక కేంద్రమైన షాంఘై. ఒకవేళ ఈ ప్రాంతంలో కరోనా వైరస్ సోకినట్టయితే దాని ప్రభావం మరెన్నో రెట్లుంటుంది. అయితే ఈ కరోనా వైరస్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఈ వ్యాధి సోకినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని కూడా అది వెల్లడించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. కేంద్ర ఆరోగ్య బ్యూరో 2019 నివేదిక ప్రకారం 2017-18 సంవత్సరాల మధ్య ఓరల్, సర్వైకల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 300% పెరిగాయని తెలుస్తోంది. క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది, కానీ సమయం మించిపోకముందే వైద్యం చేయించుకున్నట్టయితే దీన్ని జయించవచ్చు. క్యాన్సర్తో పోరాడి గెలిచిన నిధి కపూర్ అనుభవం ఏంటో చూద్దాం. బీబీసీ ప్రతినిధులు సుశీలా సింగ్, సుమిరన్ ప్రీత్ కౌర్, షాహాన్ హాజ్ అహ్మద్లు అందిస్తున్న కథనం. నాకు థైరాయిడ్ క్యాన్సర్ సోకింది, ఇక నా పని అయిపోయినట్టేనా అని మనసులో అనుకున్నా. ఇంకా నాకు 40 ఏళ్లు కూడా నిండలేదు, అంతా ఇంత తొందరగా ఎలా మారిపోయింది అనుకున్నా. చికిత్స సమయంలో తన దృష్టిని ఇతర విషయాలపైకి మళ్లించేందుకు పుస్తకాలు చదివారు నిధి. నార్మల్ చెకప్లోనే తనకు క్యాన్సర్ ఉందని బయటపడ్డట్టు ఆమె తన బ్లాగ్లో రాశారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఇది ఎలా వస్తుంది అని ఆలోచించా.
క్యాన్సర్ చాలా పెద్ద రోగం, ఏవో కొన్ని లక్షణాలైతే ఉండాలి కదా. వీరి కుటుంబం ఇంతకు ముందు కూడా క్యాన్సర్ ను ఎదుర్కొంది, దాంతో కుటుంబ సభ్యులపైన చాలానే ప్రభావం పడింది. మా ఆడపడుచు 2013లో క్యాన్సర్ తో చనిపోయారు. ఆమె మరణంతో మా బాబు చాలా బాధపడ్డాడు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. ప్రసవం అయ్యాక క్యాన్సర్ ను గుర్తించారు, కానీ అప్పటికే అది బాగా వ్యాపించింది. క్యాన్సర్ కు చాలా కారణాలుంటాయని డాక్టర్లు చెబుతారు. లైఫ్ స్టైల్ సమస్యలు, వంశపారంపర్యంగా వచ్చే కారణాలు, తీసుకునే ఆహారంలో ఉండే రసాయనాలు వగైరా. భారత్ లో క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయి. క్యాన్సర్ రిజిస్ట్రేషన్ నుంచి మాకు డేటా లభిస్తుంది. మరొకటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ. వీటి లెక్కల ప్రకారం 1990-2016 మధ్యలో భారత్లో క్యాన్సర్ కేసులు 30% పెరిగాయి. పశ్చిమ దేశాల్లో సాధారణంగా 50-60 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అవుతూ ఉంటుంది. కానీ భారత్లో మాత్రం బ్రెస్ట్, తల, మెడ క్యాన్సర్ వంటి సాధారణ క్యాన్సర్లకు సంబంధించిన దాదాపు 30% కేసులు 35 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారిలోనే బయటపడుతున్నాయి. ఇప్పుడు కొందరు ప్రముఖులు కూడా క్యాన్సర్ తో తమ పోరాటం గురించి అందరికీ తెలియజేస్తున్నారు. సకాలంలో దీన్ని గుర్తించినట్టయితే కొన్ని కేసుల్లో చికిత్స తప్పకుండా లభిస్తుంది. ఇదొక తీవ్రమైన వ్యాధి, దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. సకాలంలో చికిత్స చేయించుకోనట్టయితే ఈ క్యాన్సర్ వ్యాపిస్తుంది. దీన్ని నా జీవితంపై పైచేయి కానివ్వకుండా నేను చూసుకున్నా. నా జీవితం క్యాన్సర్ చుట్టూ తిరగదు. ఏడుస్తూ రోజులు గడపడానికి బదులు ఏదైనా కొత్తది నేర్చుకోవడం మంచిదని భావించాను. ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను తొలిసారిగా బీబీసీ వచ్చే మార్చిలో ప్రదానం చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, రచయితలతో కూడిన జ్యూరీ ద్యుతి చంద్, మనసి జోషి, మేరీకోమ్, పివి సింధు, వినేష్ పోగట్లను ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. ఇవాళ మీకు పరిచయం చేస్తున్న నామినీ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషి. బీబీసీ ప్రతినిధులు దీప్తి బత్ని, డెవిన్ రాయ్, నవీన్ కుమార్ హైదరాబాద్ నుంచి అందిస్తున్న కథనం. మానసి జోషి 2019లో పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. ఏదో ఒకటి చేయాలన్న ఆత్మవిశ్వాసం నాలో ఉంది. రోడ్డు ప్రమాదంలో మానసి తన కాలు కోల్పోయారు. నేను గతం నుంచి బయటకు రావాలనుకున్నాను. బ్యాడ్మింటన్ ఎక్కువసేపు ఆడితే కుట్లు వేసిన చోట వాపొస్తుంది. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లొస్తాయి. సవాళ్లు ఉంటూనే ఉంటాయి, అయితే వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి. స్కూల్లో ఉన్న నా స్నేహితులందరూ బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వెళ్లడం ఒక కారణం. ఇక రెండోది, నాకు కూడా బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఆడుతున్నంతసేపు నేను నేనుగా ఉండొచ్చు, కావాలంటే గట్టిగా ఆడవచ్చు. ఆ సమయంలో నేను కోలుకుంటున్నాను, నెమ్మదిగా నడవడం నేర్చుకుంటున్నాను. ఇంట్లోంచి బయటకు వచ్చి ఈ క్రీడను ఎంచుకుని ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా ఇది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. 2019లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా నిలవడం నా జీవితంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించడం లాంటిది. పారా స్పోర్ట్స్ ని కెరీర్ గా ఎంచుకోవాలంటే నేను వెళ్లగలిగే మైదానాల్ని వెతకడం, ఎంతసేపు ప్రయాణం చేయాలి, విమానంలో ఎంతసేపు విశ్రాంతి దొరుకుతుంది లాంటి ప్రతి విషయాన్ని ముందుగానే ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మామూలు క్రీడాకారులెవరూ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను నా లక్ష్యంపై దృష్టి పెడుతున్నాను. మ్యాచ్ పై ఎలా ఫోకస్ చేస్తానో శిక్షణపై కూడా అలాగే దృష్టి పెడతాను. ఈ ఆటను ఎంచుకోవడంలో నా స్నేహితులు నాకెంతో అండగాలనిచ్చారు. నువ్వు ఆడు, మిగతా వాటి సంగతి మేం చూసుకుంటామని భరోసా ఇచ్చారు. దేశ ప్రజల ఆలోచన శైలిలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది.
ఇలాంటి మార్పుని నా చుట్టూ చూసినప్పుడు మనం ఏదో సాధించామని నాకు అనిపిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు గళమెత్తుతున్నారు. వారిలో కొందరు కళారూపాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో నిరసన తెలుపుతున్న అలాంటి ముగ్గురు ఆర్టిస్టులతో బీబీసీ ప్రతినిధి దేవీనా గుప్తా మాట్లాడారు. నా పేరు సిమీన్. జామియా మిలియా ఇస్లామియాలో నేను 2వ ఏడాది ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి మద్దతుగా నేను నా స్నేహితులు గోడలపై పెయింటింగ్ వేస్తున్నాం. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఈమె రోజుకు సుమారు 10 గంటల పాటు పెయింటింగ్ వేస్తారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం మత వివక్షకు బీజాలు వేస్తుందని విమర్శకులు చెబుతున్నారు. కానీ సిమిన్ చదువుకున్న క్యాంపస్లోకి పోలీసులు అడుగుపెట్టిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. పోలీసులు క్యాంపస్లోకి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. నన్ను నేను కాపాడుకునేందుకు పరిగెత్తి ఈ గోడెక్కాల్సి వచ్చింది. ఆ మర్నాడు పెయింట్లన్నీ పట్టుకుని ఇంట్లోంచి బయటకొచ్చి పెయింటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఈ నా మానసిక స్థితి నుంచి బయటపడేందుకు నాకున్న మార్గం ఇదే. భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ఆందోళనలలో పాలు పంచుకున్నారు. రోడ్లపై పెయింటింగ్ వేయడం, వీధుల్లో వివిధ కళారూపాలు, నాటికలు ప్రదర్శించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలేజీలు మాతో కలిసి వస్తున్నాయి. ఇదొక క్యాంపసే కాదు, మాలాంటి ప్రతి ఆర్టిస్టుకు, ముఖ్యంగా యువతకు ఇదొక ముఖ్యమైన బాధ్యతగా మారింది. ఎందుకంటే భారత్లో యువత అంటే మేమే. మరికొందరు మ్యూజిక్ తో తమ సంఘీభావం తెలుపుతున్నారు. నిరసన ప్రదర్శనల్లో సంగీతం మా గళాన్ని మరింత పెంచుతుంది. మాకు సంగీతం శక్తినిస్తుంది, మా గొంతుకను మరింత బలంగా వినిపించేందుకు సాయం చేస్తుంది. చాలా మంది కాలేజీ విద్యార్థులు వీరి బాటలో నడిచేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో మార్పు కోసం గళమెత్తుతున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి దేశంలో ఎన్ఆర్సీని అమలు చేసే ఉద్దేశమేది లేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ సంధించిన వ్యంగ్యాస్త్రం ఇవాల్టి కార్టూన్ టైంలో. ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.